నమస్తు మా విద్విషాయై. ఓం శాంతి శాంతి శాంతి. సహోవాచ ఊర్ధ్వం గాద్ధి దివః. వాటిని అన్నింటినీ మనమే నిర్మాణం చేసుకుంటాం.
ఇది దేవుడేమి సృష్టించకూడదు, మనమే సృష్టించకూడదు. మనం సృష్టించుకుని వాటికి పరిష్కారం కోసం మళ్ళీ వెతుక్కుంటాం, దీనికి పరిష్కారం అంటే దానికి పరిష్కారం పెట్టాం, అలా ఏమి ఉన్నాం పరిష్కారం. మీరు సృష్టించిన దానికి పరిష్కారం దేవుడు ఎందుకు చూపిస్తాడు, అలా చూపించాడు. ఇంగ్లీష్లో సామెత ది వన్ హూ పుట్స్ ది నట్స్ ఇన్ ది ఫైర్ హ్యాస్ టు టేక్ దెమ్ అవుట్ ఆఫ్ ది ఫైర్. అంటే ఈ గింజలు కాల్చడం కోసం ఎప్పుల్లో వేశారు కదా, ఎవరు ఎప్పుల్లో వేసాడో వాడే తీయాలి, ఎప్పుల్లో వాడు వేస్తాడు ఇంకొకటి తీయాలంటే చేతులు ఇంకొకటి కాల్తాయి, గింజలు నేను వేస్తూ ఉంటాను. అలాగే నువ్వు పుట్టి నడుస్తుంది ప్రిఫై, నువ్వు టైక్ దెమ్ అవుట్ ఆఫ్ ప్రిఫై. అదేవిధంగా సంసారం అధికముగా భావన చేసి సంకల్పించి లేదా రాగద్వేషాలను నిర్మాణం చేసుకుని తద్వారా సుఖ దుఃఖాలను నిర్మాణం చేసుకుంటూ ఉన్నప్పుడు మరొకడు దేవుడు ఎందుకు మీరు నివృత్తి చేస్తారు, దేవుడు ఎవరు నివృత్తి చేస్తారు. మీరే ఆ సుఖ రాగద్వేషాలను కల్పించుకోవడం మానేస్తే దేవుడు ఆశీర్వదిస్తారు. ఈశ్వరుడు వైపు నుంచి ఆశీర్వాదం ఉంటుంది తప్ప ఆయన మీరు చేయాల్సిన పని ఆయన చేయడం, ఆయన మేము చేయడం, ఇంకా అలా ఉండి ఆశీర్వదిస్తూ ఉంటాం. కాబట్టి సో ది పాయింట్ ఈజ్ అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అనంత ఆకాశము అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ముఖ్యంగా మనిషి దేనికి సంకల్పిస్తారు అయిపోవచ్చింది, దాన్ని కొంచెం మెడిటేషన్ విషయాలు చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాం. మనిషి సంకల్పాలు దేని గురించి చేస్తాడు, వేరు ఒకటి గతము, రెండు భవిష్యత్తు. గతాన్ని గురించి సంకల్పిస్తూ ఉంటాడు, గతంలో అప్పుడు అలా అయింది ఇప్పుడు ఇలా అయింది అని సంకల్పిస్తూ ఉంటాడు. ఇతరుల ఏడల రాగద్వేషములు కూడా గతానికి సంబంధించినవే ఉన్నాయి. అప్పుడు ఆ సమయంలో ఆ వ్యక్తి నాకు ఈ రకమైన ఉపకారం చేశాడు అని సంకల్పిస్తాడు, అది రాగాన్ని కలిగిస్తుంది. ఉపకారాన్ని గుర్తు చేసుకోవడం తప్పు లేదు, ఏంటంటే ఆ కారణంగా రాగం నిర్మాణం అవుతుంది. ఇంకొకడు అపకారం చేశాడని మళ్ళీ ద్వేషం నిర్మాణం, ఈ రాగద్వేషాల నిర్మాణం అవుతాయి. కాబట్టి గతాన్ని సంకల్పిస్తూ కూర్చుంటే శోకము రాగద్వేషాలు నిర్మాణం అవుతాయి, శోకం నిర్మాణం అవుతుంది. ఎందుకంటే మనుషుల జీవితాలు అనేకమైన ఒడిగురితోటి నిండి ఉంటాయి. మీరు గతాన్ని తమడం ప్రారంభిస్తే దాంట్లో ఎన్నెన్నో ఆపదలు, అవమానాలు, దుఃఖాలు, కష్టాలు. అలాగా ఇట్స్ ఏ క్యాన్ ఆఫ్ వర్మ్స్ అని అంటారు, క్యాన్ ఆఫ్ వర్మ్స్. ఊడిపోయింటే ఊడిపోయిన గుమ్మడికాయని చూసుకుంటే ఓపెన్ ఓపెన్ చేస్తే చుట్టుముట్టు అందరికీ ఎవరు కూర్చోలేరు. సో అది గతం అనేది అలాంటి మోస్ట్లీస్ లైక్ దాట్. దాన్ని సంకల్పించాల్సింది అనవసరం, కానీ తెలుసుకోవాల్సింది గతం స్మరణకి రాగానే ఈ గతం అంతా కూడా ఆధునిక ఆకాశం ఉండే గతం అని గుర్తుపెట్టుకోవాలి. అంతటా గతం ఆధునిక ఆకాశంలో లేదు, దాని నుంచే వచ్చి ఆధునిక ఆకాశంలోనే ఈ గతం పుట్టింది, గడచినదంతా దాని నుంచే పుట్టింది. భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏమో ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలను, భవిష్యత్తును ఎవరు చెప్పలేదు. భవిష్యత్తుని ఊహించటం అన్నది సంభవమే కాదు, భవిష్యత్తులో ఊహించటం అవసరం. ఇది ఎలాగ వస్తుందో అది వచ్చి ఎత్తున పడిదాకా మనకి తెలియదు. భవిష్యత్తు ఓపెన్ అయినప్పుడే తెలుసు. ఒక్క మాటలో చెప్పంటే కాదు, మీరు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు, మీరు ఉండే కండిషన్ బట్టి మీరు ఒప్పుకోకపోవచ్చు. ద ఫ్యూచర్ ఈజ్ అర్థంని అనుకునే చెప్తాను. భవిష్యత్తుని ఊహించటం అన్నది సంభవమే కాదు. ఎలా ఉంటుందంటే ఆ భవిష్యత్తు ఏమిటంటే ఎలా ఉంటుంది, నేనేమో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేస్తాను, కాఫీ తగ్గుతాను, బస్సు ఎక్కడో వెళ్తాను అని నేను అనుకుంటాను, అది అలాగే అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం భవిష్యత్తును ఓ చేయగలము అనే ఒక భ్రమకం. వాస్తవానికి భవిష్యత్తుని ఓ చేయటం సంభవం కాదు. ఎప్పుడైనా కొంచెం వేరియేషన్ మార్పు వచ్చినప్పుడు ఆ మార్పుని మీరు గుర్తుపట్టడం, ఆ మార్పు వచ్చే నెత్తి మీద బడి వరకు మీరు గుర్తుపట్టడం. ఇంకా ఏమో కొన్ని దృష్టాంతాలు ఉంటాయి, ఆయన ఎవరో చెప్పారంటే మీకేమో
మీ నాయనగారు ఇంకో 2 ఏళ్ళు కుదురుతారని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే 2 ఏళ్ళు అవ్వాలని ఆయన చచ్చిపోయారు. అది ఇలాంటి మేము దృష్టాంతాలు చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి ఆయన చెప్పినంత సత్యం ఆయన దగ్గర శాస్త్రం అంటే దాంతో ఆయన భవిష్యత్తుని చెప్పేవాళ్ళు అని దృష్టాంతాలు చెప్తారు. మీరు సక్సెస్ అయిన దృష్టాంతాలు చెప్తాను చెప్తే ఫెయిల్ అయిన దృష్టాంతాలు చెప్తారు. ఆయన చెప్పిన 10లో 1 కరెక్ట్ అయితే 9 ఫెయిల్ అయ్యాయి. ఈ 9 ఫెయిల్ అయింది ఎవరో పట్టించుకోండి. ఆ ఒక్క సక్సెస్ పట్టు 9 ఫెయిల్ అవుతాయి 10కి అని 10 చెప్తే దాంట్లో 1 సత్యం అవుతుంది. ఈ మిగతా కమ్మండలో వాళ్ళ ప్రారంభం ఉంటుంది, వాళ్ళ దాన్ని వాళ్ళు పోతారు. ఈ సత్యమైన వాడు ఒక్కడు అందులో నాకు ఆయన చెప్పినట్టు అయ్యింది అది ప్రచారంలో ఇట్స్ ప్యూర్ కోయిన్సిడెన్స్. ఇది దానిలో మిడతం మట్టిన జ్యోతిష్యం అని సామెత అవుతుంది. ఆయన ఇలా చేయంటే మిడతం ఉంది చేతిలో రాజుగారు నేను జ్యోతిష్కుని అడిగారు ఏమిటి నా చేతిలో ఏమిటి చెప్పాను అంటే ఈయన క్యాల్కులేట్ చేసి చెప్పాలన్నమాట. దొరికిపోయాను బాబోయే మిడతం మట్టిలో అనుకున్నా అన్నాడు పైకి అన్నాడు. అనేప్పుడు ఆయన ఆశించారు నేను ఆయన చేతిలో మిడతే ఉంది. కాబట్టి భవిష్యత్తుని ప్రెడిక్ట్ చేసే ప్రయత్నం కూడా చేయకూడదు. భవిష్యత్తుని యాజ్ ఇట్ అన్ఫోల్డ్స్ దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాము, అప్రాపరియేట్గా రెస్పాండ్ అవుతామనే తప్ప దాన్ని ప్రెడిక్ట్ చేసే ప్రయత్నం చేయకూడదు. నేను అడిగింది సైకలాజికల్ ఫ్యూచర్, నాట్ క్రోనలాజికల్ ఫ్యూచర్. నేను ఇప్పుడే మా మిత్రుని అడిగిన ఎప్పుడు ఉద్రోగం చేస్తాను, ఎప్పుడు వారాలు అడుగుతున్నాను అన్నారు. అది క్రోనలాజికల్ ఫ్యూచర్, ఇట్ నాట్ సైకలాజికల్ ఫ్యూచర్. I am talking about psychological future. Psychological future is false. Chronological future is fine. కాబట్టి ఈ ఫ్యూచర్ అనేది సర్వము, భవిష్యత్ అనేది సర్వము, ఆనంత ఆకాశంలోనే ఉదయించి దాని ఎందుకు విలీనం అవుతుంది అని అలాగా కాలము దాని నుంచి పుట్టి దాని ఎందుకు విలీనం అవుతుంది. అనంత ఆకాశం అంటే అది అవ్యాకృతము. అవ్యాకృతము కూడా ఆకాశంగా భావన చేస్తాం. ఈశ్వరుణ్ణి ఆకాశంగా భావన చేస్తారు, అవ్యాకృతము ఆకాశంగా భావన చేస్తారు. ఇవన్నీ కూడా ధ్యానంలో భాగం. కాబట్టి ఆ ధ్యానాన్ని మనం చేయాల్సి ఉంటుంది. అది ఆకాశే తదోతంచ ఆకాశే ఏవ తదోతంచ ప్రోతంచేది అంతవరకు చూసినా. ఇంకెప్పుడు 2వ ప్రశ్న సిద్ధంగా ఉండు అని అడిగింది కదా, కస్మిన్ ఖల్వాకాశ ఓతశ్చ ప్రోతశ్చేది. మరైతే ఆకాశము దేని ఎందు ఓతప్రోత భావములో ఉన్నది. కాబట్టి మనం ఎలాగా ఫస్ట్ మెడిటేషన్ కొంతకాలం చేయాలి. మెడిటేషన్ 1 నెల 2 నెలలో అనంత ఆకాశం గతం స్మృతికి వచ్చినప్పుడల్లా అనంత ఆకాశంలో దాన్ని విలీనం చేయడం, భవిష్యత్తు స్మరణ వచ్చినప్పుడల్లా అనంత ఆకాశంలో విలీనం చేయడం, ఓవర్ అండ్ అబౌవ్ సాంసారికమైన సంకల్పంలో వచ్చినప్పుడల్లా ఆనంద ఆకాశాన్ని భావన చేస్తూ ఉండడం, అలా మెడిటేట్ చేయాలి. అలా కొంతకాలం మెడిటేట్ చేయాలి. మెడిటేషన్ ఈస్ ది కీ టు నో ది ట్రూత్. ఇట్ ఇస్ ది కీ ఎలిమెంట్. శ్రవణం చేసి మెడిటేట్ చేయాలి. అది ఫస్ట్ లెవెల్. ఇంకొక లెవెల్, దానికంటే హయ్యర్ లెవెల్, అది ప్రశ్న వస్తుంది. ఈ అనంత ఆకాశము, అవ్యాకృత ఆకాశము, దానికి అవ్యాకృత ఆకాశం అంటారు. ఎందుకంటే అవ్యాకృతంలో నామరూపాలు ఉండవు. ఆకాశము పోలి ఉంటుంది. ఆకాశంలో నామరూపాలు ఉండవు. ఆకాశానికి గుణం ఉండదు, క్వాలిటీస్ ఉండవు, అట్రిబ్యూట్స్ ఉండవు, ఏమి ఉండవు. అందుకోసం అవ్యాకృతాన్ని ఆకాశంతో పోలుస్తారు. ఆకాశరామయ్య అని పేరు మీద అంటే అర్థం వాడు ఎవడో వాడికి ఏమీ తెలియదు. వాడు ఎలా ఉంటాడు, పురుషుడా స్త్రీయా ఎవరైనా ఉంటాడా మనకి ఏమీ తెలియదు. ఏమీ తెలియకపోతే ఆకాశయ్య ఆకాశయ్య అనొచ్చు. ఏదో రామనామాన్ని స్మరిస్తే ముందుకొని ఆకాశ రామయ్య అన్నారు. ఆకాశ రామయ్య అక్కడ ఆకాశ రామమ్మ అని కూడా అనొచ్చు. ఎందుకంటే అది ఎవడో తెలియదు. స్త్రీ పురుష విభాగం కూడా ఏమీ ఉండదు. ఆకాశం అనేది అలా ఉండదు. కాబట్టి అవ్యాకృతాన్ని ఆకాశంతో పోలుస్తారు, పరమాత్మను కూడా ఆకాశంతో పోలుస్తాం. ప్రస్తుతానికి మనం అవ్యాపృతము మెడిటేట్ చేయడం దాన్ని తీసుకున్నాం. ఇప్పుడు గారికి అడిగింది, మరి ఆ అవ్యాకృతము దేని ఎందు ఓతప్రోత భావంతో ఉన్నది. ఈ ఓతప్రోత భావాన్ని గట్టిగా పట్టుకోవాలి, మెడిటేషన్లో పట్టుకోవాలి. ఈ సకల లోకములు, సకల ప్రాణులు, ఈ
సర్వ పదార్థము ఆనందాకాశంలో ఒక పొక కావచ్చు అని మీరు అలా అనుకుంటూ ఉండగానే మీ మనస్సు మీరు అలా సైలెంట్ మెడిటేషన్లో ఉండిపోతారు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ దోస్ సెంటెన్సెస్. ఆ సెంటెన్స్ల యొక్క బలం అంటే ఇంకో సెంటెన్స్ చెప్తా చూడండి, ఐ అలౌ ద ఫ్యూచర్ టు అన్ఫోల్డ్ అని మీరు అనుకో. నేను భవిష్యత్తు తన రూపాన్ని తాను ప్రకటించేట్లాగా నేను సిద్ధంగా ఉన్నాను. భవిష్యత్తు రావాలిగా, అది వర్తమానం అవ్వాలిగా, అలాగే భవిష్యత్తు భవిష్యత్తులో ఉంటే మనకేమో సంబంధం, ఆ భవిష్యత్తు అది వర్తమానం అవ్వాలి. కాబట్టి నేను ఆ భవిష్యత్తు మన ముందు పెట్టకపోతాను. రేపు ఉంది, రేపునే ఇప్పుడు అనుకుంటున్నాం. ఆ రేపు రేపులాగే ఉండిపోతుందా? రేపులాగే ఉండిపోతుందా? తెల్లవారితే ఏమైందా రేపు? అది ఇవాళ లాగా ప్రకటన. ఆ రకంగా భవిష్యత్తుని ఐ అలౌ ద ఫ్యూచర్ టు రిమీన్స్ ఫోర్ ఫోర్ ఇయర్స్ అలా పెద్ద మెడిటేషన్. ఎప్పుడైతే మీరు అది ధ్యానం చేసినట్లయితే మీకు భవిష్యత్తుకు సంబంధించిన భయం తర్వాత ఇంకో ధ్యానం మీకు ఎవరి మీద ఆసక్తి ఉందనుకో, ఆసక్తి అటాచ్మెంట్ ఉందనుకో, ఐ అలౌ దట్ పర్సన్ టు రిమైన్ ఇన్ దిస్ ప్లేస్. ఇట్ ఈస్ ఎ స్పేస్. ఆ వ్యక్తి ఏ స్పేస్లో ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో, ఆ స్థితిలో ఆ వ్యక్తి ఉండవచ్చు. నా వైపు నుంచి ఆటంకం అనేది లేదు, నేను ఫ్రీడమ్ ఇచ్చేసుకుంటున్నాను అని మీరు భావన చేశారనుకోండి, ఆసక్తి పోతుంది, ఫ్రీ అయిపోతారు. మీరు పట్టుకోబట్టే మీకు ఫ్రీడమ్ లేకుండా పోయింది. మీ స్వరంలో ఎప్పుడు ఫ్రీడమ్, మీరు ఎప్పుడు వదిలేస్తే అప్పుడే ఫ్రీడమ్. ఈ పట్టుకోవడం అనేది మెంటల్లీ గ్రాస్పింగ్, మైండ్తో పట్టుకుంటాం. మైండ్తో పట్టుకోవడం వల్ల ఫ్రీడమ్ లేకుండా పోయింది. కానీ మైండ్తో మీరు పట్టుకోలేదు అనుకోండి, మైండ్తో యూ డోంట్ గ్రాస్ప్ ఎనీథింగ్, యు ఆర్ ఫ్రీ. ఒక్క సెంటెన్స్, ఐ అలౌ దట్ పర్సన్ టు రిమైన్ ఇన్ హిస్ ప్లేస్, ఇన్ హిస్ స్పేస్, ఐ గివ్ హిమ్ ఫ్రీడమ్ అని మీరు అనుకోండి, అయిపోయింది. యూఆర్ బిటింగ్ యూఆర్ ఆల్రెడీ ఫ్రీ, నేను ఫ్రీ అయిపోతాను. ఆ వ్యక్తి మీద ఇంకా మీకు రాగము ఉండదు, ద్వేషము. ఏ ప్రేమకి అభ్యంతరం ఎప్పుడు రాగద్వేషాలకే వ్యతిరేక మనం శాస్త్రము రాగద్వేషాలను నిరసిస్తుంది తప్ప ప్రేమను కాదనే ప్రసక్తి అనేది ప్రేమ కలిగి ఉండొచ్చు, రాగద్వేషాలు ఉండబోతాయి. అది చాలా ఫ్రీడమ్. కాబట్టి ఈ ధ్యానం అనేది చాలా విలువైనది. ఈ సత్యాలన్నింటినీ ధ్యానంలో ఎవరికి వారు అనుభవానికి తెచ్చుకోవాలి. కనుక ఈ అదంతా ఆకాశం ధ్యానం మనం చేద్దాం. ఆ ధ్యానం చేసే తర్వాత క్లాసిక్ ఆచరణ చేద్దాం. ఇకపోతే గాలి గడిగింది, ఆ అనంత ఆకాశము, ఆ వ్యాపృత ఆకాశము అదే ఫైనలా? అది ఫైనల్ కాదు, అది జడమది. అది దేని ఎందు ఓతప్రోత భావంతో ఉన్నది అని అడిగింది రెండవ ప్రశ్న. అది భాష్యం. రెండవ ప్రశ్నను అడుగుతాను. కస్ను ఆకాశ ప్రోతశ్చ ప్రోతశ్చేతి. ఈ ఆకాశము, ఈ అనంతమైన ఆకాశము, అవ్యాకృత ఆకాశము దేని ఎందు ఓతప్రోత భావంతో ఉన్నది అని ప్రశ్న అడిగింది. దాన్ని శంకర్ అంటారు ఉంటే ఆకాశమేవ తావత్ కాలత్రయాతీతత్వాత్ దుర్వాచ్యం. ఈ అనంత ఆకాశాన్ని గురించి ఏదైనా చెప్పండి అంటే ఏం చెప్తారు? ఏం చెప్పడానికి చెప్పడం చాలా కఠినమైన విషయం. ఇదే మాట వరుసగా అనంత ఆకాశము అవ్యాకృతము వాళ్ళు ఏం లేదు, నెగిటివ్గా ఏమో రెండు మాటలు చెప్పడమే తప్ప దాని గురించి ఏమి చెప్పడానికి లేదు. ఎందుకని? కాలత్రయ అతీతత్వ, అది భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో అతీతం, కాలాంతర్గతమైన దాన్ని నేను చెప్పగలుగుతాను. ఇంకో రహస్యం చెప్తా, మీరు మనస్సుతో దేనిని సంకల్పించినా అది కాలంలో అంతర్గతమైన థాట్ అనేది కాలాంతర్గతమైన, ఇట్ ఈస్ ఎన్కేస్డ్ ఇన్ టైం.
థాట్ ఎక్కడి నుంచి వస్తుంది? స్మృతి నుంచి వస్తుంది, మెమరీ నుంచి థాట్ పోయి ఆ వాసనలు ఉంటాయి లోపల, దాని నుంచి థాట్ పోయి ఆ వాసనలు ఎలా నిర్మాణం అయ్యాయి? అవి గతకాలీన అనుభవాల నుండి అవి నిర్మాణం. ఇది ఎలాగ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీకు సెన్స్ ఆర్గన్స్ ఉంటాయి, చూపు, వినికి, చెవి, ఇవి ఉంటాయి. మీరు చూస్తారు, వింటారు, దట్ ఈస్ కాల్డ్ నాలెడ్జ్, సెన్స్ నాలెడ్జ్, సెన్స్ నాలెడ్జ్. తెలుసుకోవడమే కాదు, చూసి చూస్తారంటే ఏమిటి తెలుసుకుంటారు, వింటారంటే తెలుసుకుంటారు, లేకపోతే చూచి తెలుసుకుంటూ ఉంటారు, విని తెలుసుకుంటూ ఉంటారు. ఇవి సెన్సేషన్స్, దానికి నాలెడ్జ్ అని పేరు లోకంలో, వాటికే నాలెడ్జ్ అని పేరు. ఆ జ్ఞానం ఏముంటుంది, అది మనస్సులో అది స్టోర్ అవుతుంది. ఆల్ నాలెడ్జ్ ఇస్ స్టోర్ ఇన్ ది మైండ్. నిజానికి నాలెడ్జ్ అని పేరే కానీ దానికి అనుభవం ఎక్స్పీరియన్స్ అంటే బాగుంటుంది. ఇది ఎక్స్పీరియన్స్ మీ చేస్ అవన్నీ మనస్సులో స్టోర్ అయి ఉంటాయి. ఆ స్టోర్ నుంచి, స్టోర్ హౌస్ అంటారు, ఆ స్టోర్ నుంచి మీరేమో థాట్ని బయటికి లాగుతారు, థాట్ బయటకు వస్తుంది. స్టోన్లు ఉడబెట్టుకుంటారు ఈ కిచెన్లో, పెద్ద పెద్ద కిచెన్లో నిర్వహించే వాళ్ళు ఆ కిచెన్ ఆనుకుని ఏముంటుంది, ఓ స్టోన్ హౌస్ ఉంటుంది. ఆ స్టోన్ హౌస్లో బెల్లం, ముట్టలు, తర్వాత ఏమో ఆకులు, అరికి ఆకులు, కట్టలు, వంకాయలు, ముట్ట, చేపదుంపలు, కందదుంపలు, అవన్నీ ఉంటాయి ఆ స్టోన్ హౌస్. చీకటిగా కూడా ఉంటుంది, దానికి తాళం వేసాదాలు కూడా ఉంటాయి. ఆయన ఏదైనా పూర్వం వెళ్ళాలనుకోండి, ఏం చేస్తాడో ఆ స్టోర్ హౌస్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి దాంట్లో ఆ చీకట్లో వేసి పట్టుకొస్తాడు, బుట్టలు వేసి పట్టుకొస్తాడు, అవి కడగరాని మనిషికి ఇస్తాడు, అది పూర్వం చేస్తాడు. సో అదే రకంగా మైండ్ ఈజ్ లైక్ దట్ స్టోర్ హౌస్, ద డార్క్ స్టోర్ రూమ్. దాంట్లో నుంచి పిలుగుతారు సంకల్పాలు. కాబట్టి సంకల్పము, థాట్ అనేది గతకాలీన వాసన నుంచి పిలుగుతుంది. దాంట్లో గతము దాని ఎందు అలా నిండిపోయి ఉంటుంది, గతమే అయి ఉంటుంది. అంచేతనే మీరు దేనిని సంకల్పించినా అది గతమే అవుతుంది తప్ప మరేమీ కాదు. ఇప్పుడు మీరు పొద్దున్నే నిద్రలేచి వీడు నాకు కొనుక్కో అన్నారనుకోండి, అది వర్తమానమా గతమా? గతమంటే బాగుంది, దాంట్లో వర్తమానమే ఉంటుంది. ఇది గతం, వర్తమానం అంటే ఎలా ఉంటుందో తెలిసిన మీరు నిటారుగా కూర్చొని సకల సంకల్పాలని డ్రాప్ చేసి నిస్సంకల్పంగా థాట్లెస్ స్టేట్లో ఉంటే అది వర్తమానం. అంతేకాని మీరు మనసులో నుంచి వాసనలో నిండి పైకి దిగుతూ ఉంటే అది వర్తమానం అవుతుంది, అది గతమే అవుతుంది. కాబట్టి వీడు నా కొడుకు అని ఏమిటది గతం, నా కొడుకు నేను ప్రేమిస్తున్నాను అని ఏమిటది గతమే అది కూడా అండి. అది గతం, ఈ గతనే ముందు చెప్పిన గతే. ఇంకొకటి చెప్తానంటే మీకు మీ కొడుకు ఈనాటి వరకు పొరపక్షాలు ఎవరైనా ఉండే ఉండవచ్చు. దానికి కారణం ఏంటంటే ఆ చంద్రుడు గురువు ఆ సంబంధంలో ఉండడం తేడా, ఇటువంటి తేడాలు వచ్చాయి. మీకు రాబోయే 6 మాసాల తర్వాత ఈ తేడాలన్నీ పోయి మళ్ళీ నేను చాలా ప్రేమానురాగాలు పరిగణించాను అని నేను ప్రొడిక్షన్ చెప్తాను. ఈ చెప్పిన దాంట్లో, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ప్రతి అంశము గతం నుంచి వచ్చింది, ప్రతి టూ చాతో సహా, టూ చాతో సహా ప్రతిదీ గతం నుంచి వచ్చింది. తండ్రి కొడుకుల సంబంధం, ఒకప్పుడు అనుకూలంగా ఉండడం, ఒకప్పుడు అనుకూలంగా ఉండకపోవడం, ఏవో తేడాలు రావడం, అవన్నీ మళ్ళీ సర్దుకొనడం, ఇదంతా ఏమిటండి? ఇదంతా ఈ సమయం, ఇది వాసన అంతా ఎక్కడి నుంచి వచ్చింది? గతం వచ్చి రాలేదు, అంతా గతమే. దాంట్లో భవిష్యత్ ఏముందని అంతా గతం. కాబట్టి భవిష్యత్తు సైకలాజికల్ ఫ్యూచర్ ఇస్ నాట్ దే, ఇట్ ఈస్ జస్ట్ యువర్ ఇమాజినేషన్. కాబట్టి మీరు ఈ సత్యాన్ని గుర్తి అంచేతలు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు మనస్సులోంచి ఏ సంకల్పాన్ని తీసినా అది గతకాలీన అనుభవముల వాసనల నుంచి పుడుతోంది కనుక అది కాలమునకు అతీతమైన తత్వాన్ని మనస్సులో సంకల్పించుట
సంకల్పించిన దానిని వాగ్రూపంగా వెలువరించుట ప్రకటించుట అనేది సంభవమే కాదు. వ్యాకృత ఆకాశము ఇదవిత్వము ఇది ఇటువంటిది అని వివరించుట వాగ్రూపంగా ప్రకటించుట లేదా మనస్సులో భావన చేయుట సంభవమే కాదు. అది అవ్యాకృత ఆకాశమే మనస్సుతో భావించుట వాక్కుతో భావించుట సంభవం కాదు. ఇప్పుడు ఏమిటి చెప్పాలి యాజ్ఞవల్క్యులు? ఆ అవ్యాకృత ఆకాశం దేని ఎందు ఓతప్రోత భావంతో ఉన్నదో దాన్ని చెప్పాలి. ఆయన ఎందుకంటే అవ్యాకృత ఆకాశమే వాక్కులను అందదు అంటుంటే అవ్యాకృత ఆకాశం దేని ఎందు ఓతప్రోత భావంతో ఉన్నదో దాని గురించి ఏం చెప్పగలుగుతాడు? అది వాక్కుకు అంటే ప్రసక్తే లేదు. తోపి కష్టతరం ఆయన అలా చెప్పాల్సి ఉంది. అక్షరం అని చెప్పాల్సి ఉంది, అదే అక్షరం అని చెప్పబోతున్నాడు. అలా ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకొని ఉంటుంది, కానీ ఒక జీవితకాలం అయినా తెలియకపోవచ్చు. అలా ఉందని ప్రశ్న. సో అక్షరము, అక్షరం అంటే పరమాత్మ, ఆ అక్షర అవినాశి పరమాత్మ. ఎందుకంటే అవ్యాకృత ఆకాశం ముందు చేంజ్ వస్తుందా? దాంట్లో మీకు చేంజ్ వస్తుంది. అవ్యాకృతం కాస్త వ్యాకృతం అయిపోయింది, ఈ వ్యాకృతం కాస్త మళ్ళీ అవ్యాకృతం అయినది. ఈ సైకిల్ తిరుగుతో ఇప్పుడు ఈ అవ్యాకృతము దేని ఎందు ఓతప్రోత భావంతో ఉన్నది అంటే ది చేంజ్ ది సైకిల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ పరమాత్మ అని చెప్పబోతున్నాడు. అదే అక్షరము అని చెప్పబోతున్నాడు. అక్షరాన్ని ఏం చెప్తాడు? అవ్యాకృత ఆకాశమే దుర్వాచ్యమంత ఉండగా అక్షరం గురించి ఏమని చెప్తాడు? మరింత కష్టం ఆ అక్షరం గురించి కూడా. దేని ఎందు కదే ఎస్మిన్ ఆకాశం ప్రోతంచ ప్రోతంచ, ఏ అక్షర పరమాత్మ ఎందైతే అక్షర పరబ్రహ్మ ఎందైతే అవ్యాకృత ఆకాశము ఓతప్రోత భావంతో చెప్తున్నారో అటువంటి అక్షర పరబ్రహ్మను గురించి చెప్పుట మరింత కష్టము. మరింత కష్టం అంటే ఏమిటి? అవ్యాకృతాకాశము చెప్పుట కంటే కూడా ఇంకా ఎక్కువ కష్టము అక్షరము గురించి చెప్పుట. అదే ఏమైపోయిందండి, అక్షర పరమాత్మల గురించి ఆయన చెప్పడానికి ఏమి వీలు ఉండదు, ఆయన చెప్పడానికి వీలే ఉండదు. అత అవాచ్యం ఇది కృత్వా ప్రతిపద్యతే. దీన్ని తర్కంలో ఎదుటివాడికి ఒక ప్రశ్న వేస్తాడు. ఎటువంటి ప్రశ్న వేస్తాడంటే ఏ ప్రశ్నకి సమాధానం చెప్పుట ఉత్తరం ఇచ్చుట సంభవమే కాదో అటువంటి ప్రశ్న వేస్తాడు. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో లాగరిథం ఉందనుకోండి, నెగిటివ్ లాగరిథం ఉండదనుకుంట, లాగరిథం ఉండదు నెగిటివ్, లాగ్ వన్ ఉంటుంది తప్ప లాగ్ జీరో ఉండదు, లాగ్ వన్ ఈజ్ జీరో ఏదో ఉంటుంది, నెగిటివ్ లాగరిథం ఉండదు నాకు గుర్తు లేదు గుర్తున్నది చెప్తున్నాను. కాబట్టి వీడు ప్రశ్న ఏమడుగుతాడు? లాగ్ మైనస్ 112 ఎంత ఉంటుంది అడిగితే వీడు ఊరికే ఫ్యూరియస్గా క్యాల్కులేషన్స్ చేసేస్తూ ఉంటాడు, దొరికిపోయాడు పడిపోతాం. దీనికి తక్కువలో ఎదుటివాడిని ఓడించేటువంటి ఒక స్థానం, ఈ స్థానం అంటే ఆ తక్క స్థానం, ఆ యుక్తి యొక్క ఒక పట్టు. ఈ జూడో ఉంటుంది, తక్క ఉంటే జూడో అండి, ఇంటలెక్చువల్ జూడో. జూడో అంటే చూసినా యుద్ధం కుస్తీ, ఇంటలెక్చువల్ కుస్తీ తక్కువ అంటే. కాబట్టి తక్కువలో ఎదుటివాడిని మోతకు దించాలనుకోండి, ఇప్పుడు నేనేం చేస్తాను? ఏ ప్రశ్నకి సమాధానం సంభవమే కాదో అటువంటి ప్రశ్న ఒకవాడిని పారిస్తాను. పారిస్తే వాడు తిరగలేకపోతాడు ఆ ప్రశ్నకి సమాధానాన్ని వెతికి వెతికి వెతికి. అటువంటి పట్టు జూడో పట్టు, దానికి అప్రతిపత్తి లేదు. సా ప్రతిపత్తి నామ నిగ్రహస్థానం తాత్విక సమయే. నేను ఒక దృష్టాంతం చెప్తాను. చిన్నప్పుడు నేను మా నాన్నగారి దగ్గర పూజలు చేసినట్లు నేర్పించుకుంటున్నాను. ఆయన జ్ఞాపకం చేసుకుంటుంటే కూడా విసిగించి అయితే ఏదో కట్టించేవారు, ఆయన చేసేసి మళ్ళీ చూపించేవారు. ఇప్పుడు అది ఆయన చూసి మళ్ళీ అది కరెక్ట్ చేసేసి మళ్ళీ కొత్తది ఇచ్చేయాలి. నా బాధపడలేక ఆయన ఏం చేసేవారంటే ఒక విగ్రహస్థానం ఒక
అంటే అంటే మళ్ళీ వాడు దృష్టి కొడుతూ ఉంటాడు వాడిని వాడి మీద పట్టి వదిలిపోయాడంటే మనకి విజయం వచ్చేసింది. అటువంటి నిగ్రహస్థానం, నిగ్రహస్థానం అంటే కంట్రోల్ చేసేటువంటి ఒకనొక పట్టు, తర్కంలో ప్రతిపక్షిని కంట్రోల్ చేసేటువంటి ఒకనొక పట్టు. ఇది లాయర్స్ యుద్ధాలు చేసుకున్నటువంటి సంథింగ్ లైక్ దాట్. ఈ పట్టుకి, ఈ జూడో పట్టుకి అప్రతిపత్తి అంటే ప్రతిపత్తి అంటే తోచుత, తోచుత సమాధానం తోచాలి. ఏదో కొద్దో గొప్ప తోచితే దాని మీద అల్లుకోవచ్చు, అసలు ఏమీ తోచలేదు అనుకో, డజంట్ కనెక్ట్ ఎనీథింగ్ అట్ ఆల్. అటువంటి దాన్ని అప్రతిపత్తి అనే నిగ్రహస్థానం అది ప్రయోగించింది ఆయన. ఆ వ్యాకృతాకాశం దేని ఓతప్రోత భావంతో చెప్పు అని అడిగింది. ఏమి అసలు చెప్పశక్యమే కాదు, అటువంటి దాన్ని చెప్పమని అడిగింది అని అప్రతిపత్తి అనే నిగ్రహస్థానాన్ని ఆమె ప్రయోగించింది. రెండో ప్రశ్న ఉంది కదా, బాణాల వంటి రెండు ప్రశ్నలు వేస్తాను కాబట్టి దానికి అసలు సమాధానం చెప్పే సంభవం కాదు. అథ అవాచ్యమవిభక్ష్యతి తథాపి ప్రతిపత్తిర్నామ నిగ్రహస్థానం. సపోజ్ ఆయన ఏదో కొంత ఆలోచన చేసి చెప్పాడు అనుకో, చెప్పాడు అనుకో, అప్పుడేమవుతుంది, విప్రతిపత్తి అనే నిగ్రహస్థానంలో ఉంటుంది. ఏమిటి, దేనిని వాక్కుతో వర్ణింప శక్యమే కాదో దానిని వర్ణింపగలుగుతున్నాడు అంటే విరోధంలో పడిపోయాడు, విరోధంలో పడిపోయాడుగా. ప్రశ్న వినడం దానికి వాక్కుతో సమాధానం సంభవం కాదు కాబట్టి చెప్పలేదనుకోండి, అదిగో అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయాడు, అప్రతిపత్తి హీరో. సపోజ్ ఏదో కల్పించి చెప్పాడు అనుకోండి, ఏది చెప్పినా విరోధమే కాబట్టి ఓడిపోయాడు. విప్రతిపత్తి ఇంకొక నిగ్రహస్థానం. విప్రతిపత్తి అంటే విరుద్ధమైన ప్రతిపత్తి, తప్పుగా చెప్పడం. ఎలాగంటే ఇలాంటివి కొన్ని ఉన్నాయి, ఎలాగంటే విరుద్ధమైన ప్రతిపత్తి. ఒకడు నాలుక లేని వాడు ఉపన్యాసం చెప్పాడు, ఆ ఉపన్యాసంలో ఏదో ఏదో టాపిక్ మీద చెప్పాడు, ఏం చెప్పుకుంటాడు అని అడిగాడు. ఫలానా చెప్పుకుంటాడు అని కనుక వీడు రిప్లై ఇచ్చాడంటే గొంతులో ఉండిపోయాడు, ఎందుకంటే అది ఏమి రిప్లై ఇచ్చినా అది విరుద్ధ ప్రతిపత్తి. ఏ రిప్లై ప్రతిపత్తి అంటే జ్ఞానం, ఏ సమాధానం పరమాత్మ అక్షర పరమాత్మ ఎక్కువ ఉండును అనడం అని చెప్పారు. అక్షర పరమాత్మ ఎక్కువ ఉండును, పొడుగ్గా ఉండునా పొట్టిగా ఉండునా అని వీడు ఏదో పొడుగ్గానో పొట్టిగానో ఉంటుందని చెప్పాడు అనుకోండి, గొంతులో ఉండిపోయాడు. పొడుగ్గా ఉండదని చెప్పినా గొంతులో ఉండిపోయాడు, పొట్టిగా ఉండదని చెప్పినా ఫెయిల్ అయిపోయాడు, ఎలా చెప్పినా ఫెయిల్ అయిపోయాడు. పోనీ ఏమీ చెప్పకుండా ఉంటున్నాడు అనుకోండి, అదిగో ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయాడు కాబట్టి లేదు, ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయాడు, సమాధానం తోచలేదు, అప్రతిపత్తి. సమాధానం ఏది చెప్పినా విరోధమే, విప్రతిపత్తి అనే నిగ్రహస్థానాన్ని. అలాగంటే దీన్నే ఉభయతోపాశ రుజువు అంటారు, అంటే త్రాడు కట్టి పెడతాడు వీడు, ఇటు జరిగినా విసుకుపోతుంది అటు జరిగినా విసుకుపోతుంది. అసలు ఎటు కదిలినా వీసుకుపోతాడు, కదలకుండా ఉండలేదు. కారు కట్టేసుకుంటే కదలకుండా ఎలా ఉంటాడు, కదిలితే వీసుకుపోతాడు. ఇటు కదిలినా వీసుకుపోతాడు, అటు కదిలినా వీసుకుపోతాడు. భాష దీని తెలుగులో ముందు నుయ్యి వెనుక నుయ్యి అని సాగుతాడు. అదే అలా రాశానా, ఇంగ్లీష్లో కూడా ఉంది. ఎలా ఉందంటే, సో యు జంప్ ఫ్రమ్ ది ఫ్రైంగ్ ప్యాన్ ఇంటు ది ఫైర్, బిట్వీన్ ద డెవిల్ అండ్ డీప్ సీ, యు ఆర్ కాట్ బిట్వీన్ ద డెవిల్ అండ్ డీప్ సీ. సో అన్నట్టుగా వాడు గగన్ మీద కూర్చున్నాడు,
కూర్చుంటే ఎలా ఉంటుందండి, చాలా వెయిట్ తట్టుకోలేదు, పోలేదు ప్రారంభించి దూకేసేటంటే నిప్పులో పడతాడు వెళ్ళి. అది ఇంగ్లీష్ లో సాధ్యం అవుతుంది. అలాంటి విరుద్ధ ప్రతిపత్తి ఏది వాక్కులకు అందదో దాని గురించి చెప్పుట అది విరుద్ధ ప్రతిపత్తి అవుతుంది. విరుద్ధ జ్ఞానం అవుతుంది తప్ప సమ్యక్ జ్ఞానం ఎందుకు అవుతుంది? కాబట్టి ఎలాంటి ప్రశ్న వేసిందో చూడండి, నిజంగా బాణం వంటి ప్రశ్న వేసి అత దుర్వచనం ప్రశ్నం మన్యతే కాబట్టి. కాబట్టి అంటే చెప్పేడా, నోరు విప్పేడా, విరోధంలో పడిపోతాడు. నోరు పోసుకుని ఊరుకున్నాడా, పరాజయంలో పడిపోతాడు, ఓడిపోతాడు, సమాధానం చెప్పడానికి పడిపోవాలి. ఇది మనకి చిన్నప్పుడు కథ చెప్పారు. ఒక జనాల రామలింగుడు కవిగా ఉంటాడు, ఆస్థాన కవి గారు. ఎవడో పండితులు వస్తున్నారు, మహాపండితులు. ఆయన చదివినన్ని గ్రంథాలు ఎవరు చదువుతారు. ఆయనతో పాటుగా రెండేళ్ల బండి నిండా తాళపత్ర గ్రంథాలు వేసుకుమరీ వస్తాడు. రిఫరెన్స్ బుక్స్ అనమాట, ఆయన అలా వస్తాడు. నన్ను జయంతి కలిగిన పండితులు ఎవడన్నా మీ ఆస్థానంలో ఉన్నాడా? అందరూ భయపడిపోతారు. ఎవరు మా వల్ల కాదంటే మా వల్ల కాదు. అప్పుడు తెనాలి రామణంగా నేను ఉన్నాను. ఆయన ఒక గ్రంథాన్ని ఉత్తరీయంలో కట్టుకుని తెచ్చుకొస్తాడు. సో ఆ పండితులు నడుపుతారు, మీరు ఏదో ఇది చదివారా అది చదివారా వస్తే తిలకాష్ట మహిష బంధనం అనే గ్రంథాన్ని మీరు చదివినారా అని అడిగితే ఆయన తిలకాష్ట మహిష బంధనం ఆ గ్రంథాన్ని నేను చదవలేదండి, మొత్తం ఆయన పరాజయాన్ని అంగీకరిస్తాను. ఏదో ఉంది కథ, పరాజయాన్ని అంగీకరించిన తర్వాత ఆఖరిని వెళ్ళిపోయారు పిలిచి, ఏమిటండి ఆ గ్రంథం ఏమిటి, నేను తెచ్చిన గ్రంథం అదే అంటాము, నేను తెచ్చిన గ్రంథం అని ఏమిటని అడిగితే అది ఉప్పుతాడు. ఉప్పుతే నువ్వు కట్టవు, నువ్వు మొక్కలు ఉంటాయి కదండి, వాళ్ళు గింజలు దుర్పేసుకున్న తర్వాత ఈ మొక్క ఈ కట్ట ఈ రెండు నువ్వు మొక్కలని ఇలా పక్కన రెండు పక్కన మారేస్తారు రైతులు. అవి పశువులు కూడా తినవు. అవో నాలుగు ఏడేడు తర్వాత గేదెకి కట్టడానికి పలుపు ఒకటి పలుపు త్రాడు అంటారు, దాన్ని తీసుకు చుట్టాడు. చుట్టి పుస్తకాభిషేకం పట్టుకొచ్చాడు, బాలపత్ర గ్రంథాభిషేకం పట్టుకొచ్చాడు, దాన్ని ఉత్తరీయంలో చుట్టాడు, అదే తీసి చూపించాడు. ఇదే తిలకాష్ట మహిష బంధనం. తిలకాష్ట అంటే నువ్వు కట్టాడు, నువ్వు కర్రలు. మహిష బంధనం అంటే నీ గేదె పలుపు చుట్టాడు, ఆ రకంగా ఓడిస్తాడు అని కథ. ఇక్కడ కూడా అటువంటి పరిస్థితినే ఆమె కల్పించారు. అంటే ఏమిటి, మనం ధ్యానంలో చూసినట్లయితే ఎలాగా అంటే ఫస్ట్ కొంతకాలం అలా ధ్యానం చేయాలి. ఎలాగా మొదటి ధ్యానము సర్వము అనంతమైన ఆకాశము మాత్రమే. దాంట్లో మళ్ళీ రెండు మూడు ఆస్పెక్ట్స్ ఉంటాయి. మీరు బాగా ధ్యానం చేయాలని నేను ఇంతలాగా పదే పదే చెప్తున్నా. గతము భవిష్యత్తు ఆ అనంత ఆకాశంలో విలీనం చేయాల్సి ఉంది. తర్వాత సంసారములకు సంబంధించిన సంకల్పములన్నింటినీ కూడా అనంత ఆకాశంలో విలీనం చేయడం కష్టమైన కాదు. ఎందుకంటే ఈ సకల జగత్తు ముల్లోకములు కూడా అనంత ఆకాశం నుండే ఆవిర్భవించినవి. సో ద రెలమ్ ఆఫ్ ఇన్ఫినిట్ స్పేస్, దాన్ని మీరు కొంతకాలం ధ్యానం చేయాలి. భగవాన్ బుద్ధుడు ఏం చేశాడంటే ఒక నెల రెండు నెలలో ఇన్ఫినిట్ స్పేస్ నుండి ధ్యానం చేసి ఆ తర్వాత ఇంకొక ధ్యానం చేశాడు ఒక రెండు నెలలో. అది ఎలాగా, ద రెలమ్ ఆఫ్ నో మెటీరియాలిటీ అంటే జగన్మిథ్య బౌద్ధ ధర్మం అంటే జగన్మిథ్య ధర్మం. నో మెటీరియాలిటీ, మీరు ఈ జగత్తులో అన్ని మెటీరియల్ ఆబ్జెక్ట్స్ లాగా కనుక అంటే సాలిడ్ రియల్ థింగ్స్ లాగా కనుక అది ఆ భ్రమ నుంచి బయటపడాల్సి. ఇప్పుడు కొండ ఉందనుకోండి, చాలా రియల్ మెటీరియల్ అన్నట్టుగా మనం అనుకుంటాం, అలాగే ప్రతిదీ అలాగే అనుకుంటాం. అది వాస్తవానికి మెటీరియాలిటీ అంటే భౌతికత్వము, వాస్తవికత జగత్తునకు వాస్తవికత. వస్తువు అంటే మెటీరియల్ థింగ్, వాస్తవికత లేదు అనే ధ్యానం చేయాలి.
దానికి సినిమా దృష్టాంతం పెట్టుకుని మీరు సినిమా చూస్తూ ఉంటారు, కొండ కనబడుతుంది, ఆ కొండ కనబడుతుంది ఎంత ఆకర్షణీయంగా ఎంతో సత్యమైనట్టుగా ఉంటుంది. ఆ కొండ మీద ఒక ఓ మనిషి ఉంది, ఒక హీరోయిన్ ఉంది, వాళ్ళిద్దరూ కలిసి ఆ కొండ సాంగులు ఉంటాయి, చర్యలు, వాటి మీద మంచి పచ్చిక వేయడంలో ఉంటాయి, అయితే పువ్వులు అవి బాగా జ్ఞానంలో ఉంటాయి, వాటిల్లో ఇటు ఒక పువ్వులు తీసుకొని డ్యాన్స్ వీళ్ళు చేస్తారు, తీసుకుంటారు. అది మీరు ఏమనుకుంటారు, వా ఎంత సత్యం, వాళ్ళిద్దరు ఇద్దరు మనుషులు, ఒకడు పురుషుడు ఒకడు స్త్రీ, యంగ్, అందరూ మామూలు మనుషులు కాదు, హీరో హీరోయిన్ వెరీ స్పెషల్ మనుషులు, ఎంత కాశ్మీర్కి కలిగినట్టుగా. సో ఆ కాశ్మీర్ లోయల్లో వాళ్ళు ఎంత అందమైనటువంటి లోయలు అక్కడ ఏం డ్యాన్స్ చేసేస్తున్నారో అని అనుకుంటాం సినిమా. కానీ అక్కడ సత్యం, అక్కడ యథార్థ స్థితి ఏమిటి, నో మెటీరియాలిటీ. హీరోయిన్ ఉంటే అనుకోవడమే తప్ప హీరోయిన్ ఏమి లేదు, హీరోయిన్ అని అనుకోవడమే తప్ప హీరోయిన్ అని ఏమి లేదు, కొండలు లోయలు అందమైన పర్వతములు ఏమీ లేవు, నో మెటీరియాలిటీ, ఏముందనేది తర్వాత వస్తుంది, అసలు ఏమీ లేదు. దాన్ని ద రిలమ్ ఆఫ్ నో మెటీరియాలిటీ, దాని మీద ధ్యానం చేయాలి, అంటే కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటా, దేహము ఇదేది కాదు, ఇదేమీ కాదు, ఇది నో మెటీరియల్, అంటే భావన తప్ప దానికి మెటీరియాలిటీ వాస్తవికత లేదు, ఇళ్ళు వాకిళ్ళు నో మెటీరియాలిటీ, భార్య భర్త కొడుకులు కొడుకులు అన్నీ కూడా నో మెటీరియాలిటీ. దేనికి మెటీరియాలిటీ అంటే వాస్తవికత అని నెల నెల ధ్యానం చేయాలి. చేశాక అప్పుడు మీరు కమ్ టు ఫైనల్లీ యూ కమ్ టు ద రిలమ్ ఆఫ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అని వస్తాయి. అదే అక్షరం అక్కడికి వచ్చాం, అది ఫైనల్. దాని మీద ఓ మూడు నెలలు ధ్యానం లేదు, తర్వాత బుద్ధులు అలా ధ్యానం చేసేవాడే బుద్ధ చరిత్రలో చెప్తాను. నాకేమనిపిస్తుంటే అక్షర బ్రాహ్మణము ఆ బుద్ధుని యొక్క మెడిటేషన్తో చాలా క్లోజ్గా ఉండేది. తమ వివేకానంద మాటల్లో బుద్ధుడు బౌద్ధము దేశం నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అది హిందూ ధర్మానికి వద్దని పెట్టు, హిందూ సమాజం అంతా కూడా ఫిలాసఫీతో దాని కనెక్షన్ కట్ అయిపోయింది, కేవలము మిథాలజీ అండ్ రిచువల్స్లో అని పాప ఆయన మళ్ళీ తిరిగి బౌద్ధాన్ని ఇన్ఫ్యూజ్ చేసుకున్నట్లయితే హిందూ ధర్మము చాలా అభివృద్ధి చూస్తుంది ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దాన్ని హిందూ ధర్మాన్ని విడదీసి చూడడమే తప్ప. అలాగే జైనం ఉందనుకోండి, హిందూ ధర్మాన్ని జైనాన్ని మీరు విడతీసి చూడలేదు, అది కలిసే. కాబట్టి బుద్ధుడు చేసిన ధ్యానము దాని స్వరూప స్వభావాలను తెలుసుకుని మనం కూడా ఆ దారిలో ధ్యానం చేసినట్లయితే చాలా చక్కటి ప్రయోజనం. నేను చాలా ముందే యాంటిసిపేట్ చేసి చెప్పాను. సో అదే అక్షర పరబ్రహ్మ, ఇన్ఫినిట్ కాన్షియస్నెస్, అనంత చైతన్యం, అది అక్షర పరబ్రహ్మ. దాన్ని ధ్యానం చేయడం అనే తర్వాత వస్తుంది. సో ముందు ఈ రెండు బాగా ధ్యానం చేయాలి, అప్పుడు అక్షర పరబ్రహ్మను ధ్యానం చేయగలుగుతాం. ఇది ఆ విధంగా ఆమె ప్రశ్న వేసింది, అప్పుడు ఆయన సమాధానం దానికి అవతారి శంకరుల అవతారి తద్దోషద్వయమపి సో ఆ అప్రతిపత్తి విప్రతిపత్తి అనే రెండు దోషములను మనం బయటపడాలి, ఈ దోషంలోనూ మనం పడకూడదు, ఆ దోషంలోనూ పడకూడదు అని అని మనస్సులో నిశ్చయించుకున్న వాడే, అటువంటి ఇచ్చ కలవాడే ఆయన మాట్లాడుతుంది. ఆయన ఏం చేస్తాడు, మాట్లాడకుండా ఉంటే అప్రతిపత్తి అని కాబట్టి మాట్లాడతాడు, అప్రతిపత్తి సెటిల్ అయిపోయింది. కానీ వాక్కుకు అందని తత్వాన్ని వాక్కుతో వర్ణిస్తే విప్రతిపత్తిలో పడతాడేమో మరి, అంటే వాక్కుతోటి విరోధము లేని విధంగా వర్ణిస్తాడు కాబట్టి విప్రతిపత్తి నుంచి వెళ్ళవచ్చు. ఈ రెండు దోషములు మీరు తప్పించుకుంటూ ఆయన సమాధానం చెప్తున్నాడు.
ఏది నశించేది కాదో అది. అంటే దాని బట్టి మీకు ఏం తెలిసింది? మీకేం తెలియలేదు, ఇంతే తెలిసింది. నశించేది అనే అర్థమును మీరు నిరాకరించవలేము అని మాత్రమే తెలుసు. ఏ అర్థాన్ని పట్టుకుంటారు? ఇప్పుడు పుట్టిది అన్నారు అనుకోండి, పుట్టిది అనగానే మీకు తెలుస్తాం పుట్టిది కావు అన్నారు. మీకు ఏమర్థమైంది దాంట్లో? ఏమర్థమైంది? ఏమర్థమైందంటే పుట్టిది అనే అర్థము దీని ఎందుకు లేదు అని మాత్రమే తెలుసు. ఏ అర్థం ఉందో తెలియలేదు మీకు. వీటిని మీనింగ్లెస్ వర్డ్స్, మీనింగ్లెస్ వర్డ్. కాబట్టి పరబ్రహ్మను మీనింగ్లెస్ వర్డ్స్ తోటి వర్ణిస్తాయి. అక్షరం అంటే నెగిటివ్ వర్డ్స్ తోటి వర్ణిస్తాయి. పాజిటివ్ వర్డ్స్ వాడటం అసలు పాజిటివ్ వర్డ్ వాడేటంటే విప్రతిపత్తి అనే నిగ్రహ స్థానంలో ఉంటుంది. నో పాజిటివ్ వర్డ్స్ ఆర్ ఎంప్లాయ్డ్, ఆల్ నెగిటివ్ వర్డ్స్ ఆర్ ఎంప్లాయ్డ్. అప్పుడు ఒక ఫిలాసాఫికల్ ట్రూత్ ఒకటి బయటకు వస్తుంది. వేదాంతులకు వాళ్ళు ఏరుదండము వంటి సత్యం, ఎన్నెముఖం వంటి సత్యం అని ఎవరు వచ్చినండి. నెగిటివ్ అండర్స్టాండింగ్ ఇస్ ది హైయెస్ట్ అండర్స్టాండింగ్. మీకు పాజిటివ్ అండర్స్టాండింగ్ కొంత విలువ ఉంది, కానీ నెగిటివ్ అండర్స్టాండింగ్ ఇస్ ది హైయెస్ట్ అండర్స్టాండింగ్. ఇప్పుడు నేను కర్తను అని మీరు తెలుసుకుంటే ఎటువంటి కర్త? లౌకికమైన కర్మలను చేసే కర్తను అని ఒకడు తెలుసుకుంటాడు. కాదు, లౌకికమైన కర్మలు మాత్రమే కాదు, అంతకంటే కూడా విలువైనవి వైదికమైన కర్మలను చేసే కర్తను అని తెలుసుకుంటాడు. అని తెలుసుకుంటాడు కర్మలో మళ్ళీ భౌతికమైన కర్మలు, మళ్ళీ కాయిక కర్మలు, వాచిక కర్మలు, మానస కర్మలు. ఈ మూడింటిలో కాయిక కర్మలు తక్కువ స్థాయి, వాచిక కర్మలు ఇంకా విలువైనవి, మానస కర్మలు మరీ విలువైనవి. కాబట్టి నేను ఈ తక్కువ స్థాయి కర్మలు కాకుండా అంతకంటే ఉన్నతమైన కర్మలను నేను చేసుకున్నాను అని తెలుసుకుంటాను. అలా తెలుసుకుంటాం తన గురించి ఇటువంటి కర్తృత్వాన్ని తెలుసుకుంటాం. మీకు లోపల మామూలుగా టీవీలో ఒకటే చెప్తారు, ఉపాసకర్తన అంటారు. అంటే ఉపాసన అనే మానసకర్త అటువంటి కర్మలు చేసే వాళ్ళలో ఆయన మొదలవాడు అని అర్థం. లేకపోతే గాయత్రి ఉపాసక అంటే గాయత్రి ఉపాసన అనే కర్మను నేను చేస్తున్నాను సుమా అని ఆయన లోకాన్ని కనిపిస్తుంది. కాబట్టి తన ఇల్లు తత్వత్వం ప్రతి ఒక్కరు తెలుసుకుంటుంది. కానీ దానికంటే అది ఒక రకమైన తెలివిక, దానికంటే ఎక్కువ గొప్ప తెలివి ఏమిటో తెలిసిన నేను కర్తను కావు అని తెలుసుకుంటాను. నేను ఏమిటి అని తెలుసుకోను, నేను ఫలానా అని తెలుసుకోను, నేను కర్తను కావు అని తెలుసుకుంటాను. శ్రీకృష్ణ పద్మూల అధ్యాయంలో ఉంటాడు, ఆత్మానం యహ అకర్తానం జానాతి సహా పశ్యతి యహ పశ్యతి స పశ్యతి అన్న దోటం వస్తుంది. ఆత్మానం యహ అకర్తానం పశ్యతి సహా పశ్యతి ఆ శ్లోకం ఉంది. ఎవడైతే తాను కర్త కాదు అని దర్శిస్తాడో వాడు మాత్రమే దర్శిస్తున్నాడు. తనను రకరకాలుగా కర్తగా దర్శించేవాడు వాడు అజ్ఞానియే. చూడండి, కాబట్టి పాజిటివ్ అండర్స్టాండింగ్ మేబీ నైస్ ఇన్ ఇట్స్ ప్లేస్, దాని స్థానంలో దానికి ప్రత్యేకత ఉండదు. నేనేమి కావాలన్నా ఎందుకంటే తన ఎందు ఏదో ఒక కర్తృత్వ భావన లేకుండా సంకల్పం చేయటమే కుదరదు. అహం కర్మ కృష్ణే అని సంకల్పం చేస్తాను కదా, తను కర్తననే భావన లేకుండా సంకల్పం ఏం చేస్తాడు? సంకల్పం చేయకుండా కర్మ ఉండదు, సంకల్పం చేసి మాత్రమే కర్మ చేయాల్సి ఉంది. సంకల్పం చేసుకున్నాడు అంటే తన ఎందు ఏదో కొంత కర్తృత్వాన్ని ఎత్తి మీద వేసుకుంటే లెక్క. కాబట్టి ఆ స్థానంలో అది అందంగానే ఉంది, తప్ప ఎంతో కరెక్టే అని ఆ నాలెడ్జ్ తన ఎందు తక్కువ కానీ ఎక్కువ కానీ కర్తృత్వము భావన చేయుగా అనే ఆ నాలెడ్జ్ చూసారా, అది తక్కువ స్థాయి నాలెడ్జ్. ఇట్ నాట్ ది అల్టిమేట్ ట్రూత్. బట్ ఇది అల్టిమేట్ ట్రూత్ నాట్ ది అల్టిమేట్. కాబట్టి నెగిటివ్ అండర్స్టాండింగ్ ఇస్ ది హైయెస్ట్ అండర్స్టాండింగ్. వేదాంతం యొక్క పరిభాష వల్లే ఉంది. లోకంలో విలువ మీకు తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే
పాజిటివ్గా తెలుసు, ఎక్కువ తెలుసుకుంటే గొప్ప అవుతుంది. అది వేదాంతము అంటే పాజిటివ్గా తెలుసుకునేది ఏముండదు. నెగిటివ్ అండర్స్టాండింగ్ ఇస్ ది హైయెస్ట్ అండర్స్టాండింగ్ అనే ఒక అద్భుతమైన వేదాంత సత్యము మనకి ఈ ప్రకరణంలో బయటకు వస్తుంది. ఇంకొక అదే దాంట్లో ఇంకో రకంగా చెప్తా చూడండి, ఆల్ అసంప్షన్స్ ఆఫ్ రాంగ్. మీరు ఏది అసెంప్ట్ చేసినా తప్పే అవుతుంది. ఇప్పుడు ఈ జగత్ ఎప్పుడు ఉంటుందని మనకి అంటే బలం ఉంది చెప్తున్నాను. ఈ 3 కోట్ల సంవత్సరాల కింద గుర్తుంది అని మీరు అన్నారనుకోండి, అది ఏమవుతుంది? తప్పదు. మీరు ఏం చెప్పినా 6000 సంవత్సరాల కింద గుర్తుందని ఈ క్రిస్టియన్ థియాలజిస్ట్ చెప్తారు. వాట్ హ్యాపెన్ టు దాట్? అది తప్పదు. అది 200 ఏళ్ళో 300 ఏళ్ళో చలామణి అయింది. 300 ఏళ్ళో చలామణిలో ఉందని అది ఆగిపోయింది ఇప్పుడు. అది తప్పదు. తర్వాత ఇంకా ఇలాంటివి దీనికోసం క్రిస్టియన్ థియాలజీ అక్షండం. మన దగ్గర కూడా అలాంటి వివరణలు ఉంటాయి. అవి ఒకప్పుడు గొప్పగా జరగనే అయ్యి ఇప్పుడు ఏమయ్యాయి? దానికి ఆల్ పాజిటివ్ అసెప్షన్స్ ఆర్ రాంగ్, ఆల్ నెగేషన్ ఇస్ ద ట్రూత్. ఎవ్రీ సింగిల్ అసెప్షన్ ఇస్ రాంగ్ అండ్ నెగేషన్ ఇస్ ది ఓన్లీ ట్రూత్. ఇప్పుడు నేను క్షత్రియుడను అని మీరు అన్నారనుకోండి, అది ఆ స్థానంలో ఆ క్షత్రియ సమాజంలో వెళ్ళడానికి చెప్పడానికి బాగానే ఉన్నప్పటికీ ఆత్మస్వరూపం దగ్గర చెప్పడం తప్పు. అలా కాకుండా నేను వర్ణాశ్రమాచార ధర్మ ఆ ఎందుకు వర్ణములు లేవు, ఆశ్రమములు లేవు, వాటికి సంబంధించిన ఆచార వ్యవహారంలో నా స్వరూపంలో లేవు అని మీరు అన్నారనుకోండి, అది సత్యం. నాది వర్ణము, ఈ ఆశ్రమము, ఈ ఆచారము, ఈ ధర్మము అన్నారనుకోండి, అది తత్కాలంలో సత్యంగా భాషించిన ఆ పరమ సత్యం అయితే అన్నిటికీ కాదు. కాబట్టి నెగిటివ్ స్టేట్మెంట్ లోన్ ఇస్ ది పరమ సత్యం అనే ఒక అద్భుతమైన వేదాంత సత్య తత్వాన్ని ఉత్పాదిస్తూ ఆయన ఆ పరమాత్మను అక్షరం ఈ విధంగా ఆయన విప్రతిపత్తి అప్రతిపత్తి అనే 2 నిగ్రహస్థానముల నుండి బయటపడినారు. ఓ గార్గి బ్రాహ్మణులు అంటే వేదవేత్తలు దాన్ని పండిస్తారు సుమా, అదంతా నేను రోజు ఉప్పాడంటే రోజులో పడతాను మనం వేదవేత్తలు దాన్ని వర్ణిస్తారు. ఎలా వర్ణిస్తారు తెలుసిన అక్షరం అభివృద్ధి వినాశం లేనిది అని అని వర్ణిస్తారు. ఇంకా ఎలా వర్ణిస్తారో తెలుసుకోండి, అస్థూలం. కానీ ఆ పరమాత్మ కొంచెం దొడ్డుగా ఉంటాడా, పక్క చిక్కుతూ ఉంటాడా అంటే అది నా ఒక ప్రశ్న. వర్ణిస్తారు అలాగా శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేయాలనుకోండి మీరు, ఆయన్ని వీనవక్ష వీనాంస బలిసిన భుజములు పక్షస్థలము అలవాటు అలా ధ్యానం చేయాలని చెప్తాను. భగవంతుడు అక్కడ ధ్యానం చేశారు. చాలామంది దేవుణ్ణి ఎలా వర్ణిస్తారు, ఇప్పుడు విష్ణువు శ్రీకృష్ణుడు బొమ్మ గీయమంటే ఒక్క చిక్కిన శ్రీకృష్ణుడు బొమ్మ గీస్తే ఎలా ఉంటుంది? వెన్న తిని ఆయన బాగా బలిసి ఉంటాడు, ఆయన ఒక్క చిక్కే ఉండదు. కాబట్టి ఈ విధంగా లోకంలో దేవుడు గురించి ఆయన కొంత దుడ్డుగా ఉంటాడని, లావుగా ఉంటాడని, పొట్టిగా ఉంటాడని ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు ఈ అక్షర మంత్రం అని చెప్తున్నాడు అంటే అవ్యాధంత ఆకాశం లేని ఓత భావంలో ఆ పరమాత్మని పరమాత్మ అని చెప్తూ అక్షరం అస్థూలం అది దుడ్డుగా ఉండదు. మరి అయితే చిక్కిపోయి ఉంటుందేమో, దుడ్డుగా ఉండదంటే ఎలా ఉంటుందో చిక్కిపోయి అన్నాను చిక్కి ఉండదు. తర్వాత అహరస్వం అది అది పోనీ పొట్టిగా ఉంటుందా అంటే పొట్టిగా ఉండదు. కొన్ని పొడవుగా ఉంటుందా ఏమి పొట్టిగా ఉండకపోతే ఇంకా ఎలా ఉంటుంది? పొడవుగా ఉండదు అది ఎర్రగా బుర్రగా ఉంటుందా? అలోహితం ఎర్రగా కూడా ఉండదు. ఏం పట్టుకుంటే చిక్కగా ఉంటుందా? అస్నేహం అంటే అతుకు ఇంట్లో ఉండదు
జిడ్డుగా ఉండదు. స్నేహం అంటే జిడ్డు, ఆ స్నేహం జిడ్డుగా ఉండదు. కొన్ని నీడ పడుతుందా ఇప్పుడు? నీడ పడడం అంటే నువ్వు దెయ్యాలు ఉన్నాయా లేదా, అంటే దానికి పరీక్ష. దెయ్యాలు ఉన్నాయా లేదా అంటే నువ్వు దెయ్యం ఎందుకంటే మనిషి ఉంటే మనిషి కనపడతారు, వాడి నీడ కనపడుతుంది. దెయ్యమునకు ఆ ఫిజికాలిటీ ఉంటుంది కనుక దెయ్యం కనపడదు, నీడ కనపడదు. కానీ అమెరికాలో ఒక విశ్వాసం అదేమిటంటే లేజర్ కిరణములు దెయ్యము యొక్క నీడను కూడా పట్టుకుంటాయి. ఇప్పుడు మనిషిని ఫోటో తీయాలంటే ఏం చేయాలి? వాడి మీద కొంత కాంతి ప్రసరింపజేయాలి. ఆ కాంతి వెనక్కొచ్చి నువ్వు ఫోటో ఏర్పడుతుంది, ఫ్లాష్ షో అది కదా. సపోజ్ దెయ్యం ఫోటో తీయాలనుకోండి, ఏం చేయాలి? లేజర్ కిరణములను ప్రసరింపజేయాలి. మామూలు కంటి కనుకునే కాంతి పడి కాదు, లేజర్ కిరణం. ఇంకేతనే లేజర్ ఫ్లాష్ అవుతుంది. ఆ లేజర్ ఫ్లాష్ ఈ దెయ్యం వచ్చే సంచారం తచ్చాడేటువంటి ఏదేదో ఉంటుంది కదా పాడుబడ్డ ఇల్లు, ఆ పాడుబడ్డ ఇంట్లో ఆ లేజర్ కిరణముల ఫ్లాష్ కెమెరా ఆన్లో పెట్టేసి వీళ్ళొచ్చి వీళ్ళు ప్రశాంతంగా మన దగ్గర ఉన్నాడు వెళ్ళి ఆ లేజర్ ఫ్లాషెస్ రిఫ్లెక్ట్ అవుతాయి కదా దాన్ని అనలైజ్ చేసుకుంటాడు. అనలైజ్ చేసుకుంటే ఇదిగో దెయ్యం వచ్చింది ఇక్కడ. అలాంటి కిట్ ఒకటి దెయ్యం యొక్క ఉనికిని పసిగట్టేటువంటి కిట్ ఒకటి $100 ఇవ్వాలి. కానీ జనాలు మీరు అమెజాన్ డాట్ కామ్ వెళ్ళి దాంట్లో దానికి ఏదో పేరు దాని పేరు ఏమంటే ది ఇన్స్ట్రుమెంట్ టు రికార్డ్ ది ప్రెసెన్స్ ఆఫ్ స్పిరిట్స్ అనేది కొంతే వస్తుంది. అది దేయాన్ని ఉన్న ఊరికి చెప్తుంది అంటే ఆ నేడని కొట్టుకుంది. అమెరికా దేయాలా ఇక్కడ ఇండియా దేయాలను అచ్చాయం దానికి నేడ ఉండదు. నేడ ఉండాలంటే అర్థమైతే ఫిజికల్ ఫిజికల్ థింగ్ అయితే నేను ఉండాలి కానీ దానికి నేడ ఉండదు. ఆ తమహ కొన్ని చీకటిగా ఉంటుందంటే చీకటి కాదు, ఆ వాయు వాయువు కాదు అని ఆకాశం, ఆకాశం అంటే ఈ స్పేస్ కాదు, ఆ సంఘం దేనికి అతుక్కోదు, ఆ రసం రుచి ఉండదు, ఆ గంధం గంధము ఉండదు, అచక్షుష్కం దానికి కళ్ళు ఉండవు, ఇతరుల కళ్ళకది కనపడదు, ఓకే, అశ్రోత్రం దానికి చెవులు ఉండవు, ఇతరుల చెవులు కలిగి వినపడదు, ఆ వాక్ దానికి మాట మంది ఉండదు, ఆ మనహ మనస్సు ఉండదు. ఏమి మనస్సు ఉండదండి ఇవ్వ తెలుసునండి, మనస్సు కాద్య జగత్తులో ఉంటుంది, కాద్య జగత్తులో ఉంటుంది మనస్సు. కానీ మనస్సు జగత్తులో ఉంటుంది కదండి, విజయం ఇప్పుడు జగత్తులో పుట్టాయి. కాద్య జగత్తులో అంతర్గతంగా ఉండే మనస్సు ఉపాధిగా గలవాడి పేరు జీవుడు. కారణమైన మాయాశక్తి ఉపాధిగా గలవాడు దేవుడు. కాబట్టి దేవుడికి మనస్సు ఉండదు, దేవుడికి మనస్సు ఉండదు. తర్వాత అతేజస్కం దేవుడు మెలమెల మెరిసిపోతూ ఉంటాడా, అబ్బే అసలు మెరవడం ఉండదు ఏముండదు. ఆ ప్రాణం దేవుడిలో కదలిక ఉంటుందా, ఉండదు కదలిక ఉండదు. ప్రాణం ఉంటుందా, ప్రాణం కూడా ఉండదు దేవుడు. ఎక్కడ ఆ ముఖం దేవుడికి ముఖం ఉండదు అంటే నోరు ఉండదు, ముఖం అంటే నోరు. ఆ మాత్రం కొలతలే ఉండవు, కొలతలే ఉండవు అంటే ఒడ్డు పొడవు మిడిలి లోతు ఇలాంటివే ఉండవు. అనంతరం బాహ్యం దేవుడికి లోపల ఉండదు, బయట ఉండదు. లోపల ఉండదంటే కొన్ని బయట ఉంటుంది కాబట్టి బయట ఉండదు, లోపల ఉండదు. నా ప్రదర్శనాతి కించనా దేవుడు దేన్నైనా తింటాడా, నో దేన్ని
రెండు తయారు చేస్తారు కేంద్రంలో, లక్ష రెండు తయారు చేస్తారు. దేవుడు ఎన్ని లక్షలు ఒకటి కూడా తెలియదు, లక్ష మనమే తెలుసు. తదశ్నాతి కశ్చనా, ఎవడైనా దేవుడిని తింటాడా? దేవుడు తినడు, తినబడ్డాడు కూడా. ఇంతలో ఆ పరమాత్మ తింటాడు. ఇంటికి పరమాత్మ గురించి నేను ఏం చెప్పినట్టు పరమాత్మ గురించి ఏదైనా చెప్పాడా? ఆల్ ఎక్సెప్షన్స్ ఆల్ ఇంకా ఒకటి ఇంక ఎక్సెప్షన్స్ ఏం లేవు. ఎక్సెప్షన్ ఏదైనా చేశారా? పరమాత్మ భయము నడుపుకోవద్దును అంటే అర్థం చూసినా వీడికి భయములు ఉన్నది. పరమాత్మ దీనులను కాపాడును అంటే అర్థం చూసినా వీడు దీనులై ఉన్నాడు. ఇప్పుడు చూడండి, గాంధీ ఏం చెప్పకపోతుంది? ఆయన అప్రతిపత్తి అనే విగ్రహ స్థానం ఎలా ఉంది అని చెప్తున్నాడు కనుక విప్రతిపత్తి ఏమో అంటే సింగిల్ ఎక్సెప్షన్. ఒక ఎక్సెప్షన్ వచ్చిందంటే నువ్వు విరోధం అంచేతనే ఇది మెడిటేషన్. ఏమిటి మెడిటేషన్? ది ఇన్ఫినిట్ కాన్షియస్నెస్, చైతన్యం. ఎటువంటి చైతన్యము? ఏ చైతన్యం ఉన్నదైతే ఏ రకమైన గుణములు ధర్మములు లేవో అటువంటి చైతన్యం. ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అనేది ఏ గుణములు ఏ ధర్మములు ఎటువంటి చైతన్యము మనం భావన చేస్తాం. ఎలా భావన చేస్తామంటే దానిలో విలీనం లేదు. ఆకాశము అంటే యుద్ధమైన ఎరుక, ఆ చైత ఎరుక రూపంగా తెలివి రూపంగా ఉంది. ఫైనల్ మెడిటేషన్ అలా అన్నారంటే అర్థం వాళ్ళు
వీళ్ళు నిర్ధారించుకుని ఉన్నారు. ఏమంటే ఒక తర్వాత ఒక తత్సన్నం అని వీళ్ళు ముందే నిర్ధారించుకుని ఉన్నారు. తత్సన్నం అంటే ఎలా ఉంటాడు? పొడిగా ఉంటాడు. అదే కాదంటే పొడుగ్గా ఉంటాడు. అదే కాదంటే మధ్యమ పరిమాణంలో ఉంటాడు. మూడు పరిమాణాలు, పరిమాణము, మహత్పరిమాణము, మధ్యమ పరిమాణం. ఈ మూడు పరిమాణంలో కూడా దేవుడికి లేవు అని నేను చెప్పాననుకోండి, అప్పుడు ఏమంటాడు? ఇంకేముంది, అయితే దేవుడు లేడని చెప్తున్నాడు వీడు అని వాడు అర్థం. దేవుడు లేడని చెప్తున్నాడు వీడని అర్థం చేసుకుంటాడు. తప్పు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. కానీ ఏ రూపంగా ఉన్నాడు? అందులో ఆ ఆకాశం ఎలా అయితే ఏ ధర్మంలోనూ తను ఎందుకు లేకుండా నిలిచి ఉంటుందో ఆ విధంగా దేవుడు ఆకాశంలోనే నిలిచి ఉన్నాడు, చైతన్య స్వరూపంగా ఉన్నాడు. కాబట్టి ప్రభువై అని చెప్పుకుంటేట దేవుడు అనేది పరమాత్మ అనేది శూన్యము కాదు, వస్తువు, రియాలిటీ అని మనకు తెలుస్తాం. కింద అక్షరము కింద దేవి ఆ దేని ఏదైతే అభ్యాపృత ఆకాశంతో విందరుగా ఉండదు, అది ఏమిటది? అక్షరము అదే అక్షరం అని పరమాత్మ మీద అలాగే చెప్పారు. ఇప్పుడు ఫ్యాన్లో ఏదో ఉంది, అది ఏమిటది అంటే చూడు, తిరిగే ఫ్యాన్లో ఏది తిరగలో అది అలాగే చెప్పాలి. బల్బులో ఏదో ఉంది, అది ఏమిటి? తిరిగే బల్బులో ఏది తిరగదో అది అని అలాగే ఈ నశించేటువంటి జగత్తు, ఈ నశించే జగత్తుకి మూలమునందు ఉండే అవ్యాకృత ఆకాశం అది కూడా నశించిందే, అది కూడా నశించిందే. ఆ నశించేదాని ఎందు ఏది ఉన్నదో అది ఏమిటది? నశించండి, చేంజ్నెస్. నిజమే మెడిటేషన్ అనేది అంతదాకా మన వద్ద లేని దానిని మనము ఇంపోర్తి చేసుకోవడం కోసం ఉద్దేశించింది కాదు మెడిటేషన్. మీరు సంసారాన్ని సంకల్పిస్తున్నప్పుడు కూడా మీ స్వరూపము ఆ పరమాత్మ, సంసారాన్ని సంకల్పిస్తున్నప్పుడు కూడా మన స్వరూపం పరమాత్మ. మెడిటేషన్ చేయనప్పుడు నా స్వరూపం ఏమిటి? పరమాత్మే. మెడిటేషన్ చేసినప్పుడు కూడా ఎట్టి పరిస్థితులలోనూ మెడిటేషన్ అనేది అంతకుముందు లేని తత్వాన్ని మనకు అందజేస్తోంది, అంతకుముందు లేని స్థితిని మనకి తీసుకొస్తోంది అని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్నదానినే అది ప్రకటన చేస్తుంది తప్ప లేని దానిని కొత్తగా తెచ్చేది కాదు మెడిటేషన్. అంచేతనే మెడిటేషన్కి ఫలం ఉండదు. ఎందుకంటే సాధారణంగా ఫలము అంటే మన వద్ద లేనిది మనకి దొరికితే దానికి ఫలము, మెడిటేషన్కి ఫలం ఉండదు. అంచేతనే మెడిటేషన్ కర్మ కూడా కాదు. ఇవన్నీ అర్థం చేసుకుని మెడిటేషన్ అనగా ఏదైతే నేను అయి ఉన్నానో అదిగానే ఉండుక, నేను ఏది అయి ఉన్నానో అదిగానే ఉండుక, ఇది పడయా, దట్ ఈస్ మెడిటేషన్. నాట్ టు బికమ్ ఎనీథింగ్, కొత్తగా ఏది ఏమీ లేదు. మెడిటేషన్ ద్వారా నేను పొందవలసినది ఏమీ లేదు. నేను ఏదియే ఉండియే ఉన్నానో ఆ పొందినదిగా నిలిచి ఉంటుంటే కొత్తగా పొందింది ఏమీ లేదు అని మెడిటేషన్ ఒక కర్మ కాదు. అది ఉండుతాయే తప్ప కొత్తగా చేసేది ఏమీ లేదు. కాబట్టి దానికి ఫలం ఉండదు అని ఈ అంశములన్నింటినీ స్పష్టంగా బుద్ధిని కలిగి ఉంటాను. తర్వాత మెడిటేషన్ని ధ్యానము సత్యంతో మనం ఆరంభం చేయాలి, అసత్యంతో ఆరంభం చేయటం. మీరు అసత్యంతో ఆరంభం చేస్తే ఆ మెడిటేషన్ వల్ల, ఆ ధ్యానం వల్ల లభించే ప్రయోజనం కూడా అసత్యంగానే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీకు కనుక దుర్గని మెడిటేట్ చేశారనుకోండి, మీకు సంబంధం లభిస్తుంది అని మనం పెట్టారనుకోండి. ఇప్పుడు దుర్గ వేరు, నేను వేరు, దుర్గ ఇలా ఉంటుంది, ఈ రూపాన్ని కలిగి ఉంటుంది అని మీరు నామరూప
అసత్యము బేసిస్గా ఉన్న అసత్యే కదంటే అది తత్కాలంలో మిథ్యారూపమైందే కదా. దాని ఉన్నమాట చెప్పాలంటే అసత్తు బేసిస్గా పెట్టుకుని మీరు మెడిటేషన్ చేశారు, మీకు సంపద లభించాయి. ఈ సంపదలు సత్త అసత్త కాబట్టి మెడిటేషన్కి స్వంత ఉంటారు మహాత్మ ఆయన చెప్పిన వరకు మెడిటేషన్కి నువ్వు బేసిస్ ట్రూత్ పెట్టుకోవాలి కానీ అంట్రూత్ పెట్టుకోకూడదు. ఏమిటి మెడిటేషన్కి బేసిస్ ట్రూత్ అంటే ఏమిటి? ట్రూత్ అంటే ఏకత్వమే సత్యం, అద్వైతమే సత్యం. ఏకత్వం కూడా అంటూ ఎగేషన్ చెప్తారు, ఉన్నవది లేనిది, ఆకాశం వంటిది, సకల ధర్మము లేనిది, శుద్ధమైన ఎరుక. ఆ ఎరుక ఏందే జీవుడున్నా ఆ ఎరుక ఏందే ఉన్నాడు, దేవుడున్నా ఆ ఎరుక ఏందే ఉన్నాడు. ఆ ఎరుకయే ఈ ద్వంద్వములన్నింటినీ తన ఎందు భాషింపజేస్తుంది. అది ఈ ద్వంద్వములన్నిటికీ అతీతం. అది జీవుడు కాదు, దేవుడు కాదు. జీవుడు దేవుడు అనేటువంటి ఈ ద్వంద్వం దాని ఎందుకు ప్రకాశించుకుని తప్ప అది రెండింటినీ అతీతం. అది గతము కాదు, భవిష్యత్తు కాదు. అది ఇక్కడ లేదు, అక్కడ లేదు, అంతటా ఉన్నది. వాస్తవానికి అంతటా కూడా లేదు, ఎందుకంటే అంతటా కూడా మీరు అది. ఆ రకంగా నువ్వు ధ్యానము సత్యం బేసిస్గా ప్రాతిపదికగా ధ్యానాన్ని నువ్వు నిర్మాణం చేసుకోవాలి కానీ అసత్యం ప్రాతిపదికగా నువ్వు అసలు ధ్యానాన్ని నిర్మాణం చేయలే ఉంటు అని అంటారు. ఇంకా లోకైన విచారం. సో ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని ధ్యానం చేయాల్సి ఉంటుంది. అక్షరం అనే పదానికి నిర్వచనం ఏమిటి? న క్షీయతే ఇది అక్షరం, న క్షరతి ఇది అక్షరం. ఓకే, క్షీణించేది కాదు, చిక్కిపోయేది, సన్నబడిపోయి చిక్కిపోయి ఆకలి లేకుండా అయిపోయేది కాదు. క్షీయతే ఇది అక్షరం, అథవా న క్షరతి ఇది అక్షరం. అంటే క్షరమయ్యేది కాదు. రెండు రెండుగా చెప్తున్నారు. ఏం రాశాను తెలుగులో? క్షీణించరు. ఇప్పుడు నశించడంలో రెండు రకాలు, నశించడంలో రెండు రకాలు. ఒకటి అది లేకుండా పోవడం, రెండు అది అది కాకుండా మరొకటి కూడా. పాలు లేకుండా నిప్పుల్లో పడిపోయి గాల్లో కలిసిపోవడం అది ఒక రకం నశించడం. పాలు పెరిగిపోవడం, ఇంత పాలు లేవుగా అది ఇంకో రకం నశించడం. రెండు కూడా ఆ అక్షరం లేదు కాబట్టి దాన్ని అక్షరం. చిన్న మెడిటేషన్ చేద్దాము. పరాకు లేకుండా ఫోకస్గా ఉండడం,
అది సత్వగుణము అవుతుంది. అటువంటి సత్వగుణ ప్రధానమైన మనస్సు ధ్యానానికి యోగ్యంగా ఉంటుంది. ఇంకా మనము రిటార్డ్గా పెట్టి మనస్సుని సావధానంగా పెట్టుకోవాలి. తర్వాత మనస్సులో ఉండే సంసారానికి చెందిన సంకల్పాలు వాటిని డ్రాప్ చేసేయాలి. మనం పట్టుకుంటే ఉంటాయి, మనం వదిలిపెట్టేస్తే ఏ క్షణంలో వదిలిపెట్టేస్తే ఆ క్షణంలోనే పోతాయి. ఈ సంసారంలోని సంకల్పములు ఏవైతే ఉంటాయో వాటి బలము మనం వాటిని పట్టుకుంటాయి. మనం పట్టుకోవడమే వాటికి బలం. నువ్వు పట్టుకోవడం మానేస్తే వాటికి బలమే ఉండదు. ఇప్పుడు మనస్సు విలీనమైపోతుంది, సంకల్పాలు అయితే అటువంటి సంకల్పరహిత స్థితిలో మనస్సును పెట్టుకుని ఆ మనస్సునే ఆ మనస్సుతోనే అనంత ఆకాశమును భావన చేయాలి. నిజానికి అనంత ఆకాశము భావన చేయదు కాక దేనిని భావన చేయకూడదు. ఏ భావన చేయకుండా సాధారణంగా ఉండే అనంత ఆకాశ ధ్యానము ఉంటే భావనలన్నింటినీ విడిచిపెట్టి సావకాశము కావాలి. ఇదే అనంతమైన ఆకాశం యొక్క ధ్యానం అవుతుంది. ఈ ముల్లోకములు అంటే భూలోకము, భూలోకములు ఆవరించి ఉండే అంతరిక్ష లోకము, ద్యులోకము, లోకము ఆ అనంత ఆకాశం నుండి వేస్తారు. అనంత ఆకాశం నుండే మనుగడలు సాధిస్తాయి. మళ్ళా ఆ అనంత ఆకాశం నుండే విలీనం. ప్రాణము బలమైనా నామరూపములే, ప్రాణము లేనివైనా నామరూపములే. ఈ నామరూపములన్నీ ఆ అనంత ఆకాశం నుండి పుట్టి దాని గురించి మరల దానిలోనే వ్యక్తిగతమైన జీవితంలోని గతం కావచ్చు లేదా చరిత్ర మానవ ఇతిహాసం. జగత్తు యొక్క ఇతిహాసం గతం అంతా కూడా ఆ అనంత ఆకాశం నుండియే పుట్టింది. మళ్ళీ ఆ అనంత ఆకాశం నుండి విలీనం అవుతుంది. భవిష్యత్తు కేవలం ఊహలలో ఉండే భవిష్యత్తు కూడా
Gracias.